ఇప్పుడు ఆ కెమెరాలోనే నీ అమ్మాయి అనుకో, నీ కలమ నించుంది, ఏం చెప్తావు అమ్మకి? ఏం చేశావు సార్? వాడే ప్రేమిస్తావు, అదే మించి ఇక నేను ఏం చేయలేదు సార్. అప్పుడే ఒక ఆడదాన్ని వెలువేటి ఒక అబ్బాయి వెలువేటి అలాగా అర్థమై సార్. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు సార్. ఇద్దరం కలిసి ప్రేమతో తింటే ఒక ముద్ద ఎక్కువ తింటా సార్. నేను ప్రేమని గెలవలే సార్. నాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. ఇలా సర్వనాశనం అయిపోయిన కారణం ఒక అమ్మాయి అని ఇంట్లో వాళ్ళకి తెలియదు సార్. ఇంటికి వెళ్ళడం మానేసిన. ఎందుకు? ప్రేమ బిచ్చిలో తిరుగుతా ఉన్నా. హలో వాట్సాప్ మై స్టాండర్డ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈరోజు నేను ఏంటంటే వైజాగ్ వచ్చానమాట, జస్ట్ ట్రిప్ కోసం వచ్చినా నేను, రిషి, నా ఫ్రెండ్స్ అండ్ టీమ్ అంతా. సో ఇక్కడ మేము నార్మల్గా ఇలా వస్తుంటే ఈ పర్సన్ కనిపించింది అనమాట, ఏడుస్తూ కనిపించిండు. మేము అడుక్కుంటాడేమో అని చెప్పి ఏమైనా ఫుడ్ పెడదాం లేకపోతే ఇంకా మనీ అంటే మనీలు పీదాం అనుకున్నాం. సరే ఏంటి భయ్య అని అడిగితే నేను లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి చెప్పిందన్నమాట. సో నాకు ఎగ్జాక్ట్ నాకు కనెక్ట్ అయిపోయింది, ఏంటి లవ్ స్టోరీ అని అడిగితే ఏడ్ చేస్తున్నమాట అమ్మాయి కోసం ఇలా తయారండి ఈరోజు. సో నీ పేరేం పేరు అన్న? నా పేరు దావీదు. దావీదు, నువ్వు ఈ ఇలా అవ్వడానికి కారణం ఏంటి? నేనంటే కారణం ఒక అమ్మాయి. అమ్మాయి? ఎందుకు అమ్మాయి అంటున్నావు? ఎందుకంటే నేను మళ్ళీ సమాధానం నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఎప్పుడు నా జీవితంలో నా తల్లి కానీ నా తండ్రి కానీ నా అన్నతమ్ములు కానీ నా అక్క కోసం కానీ ఎప్పుడు నేను బాధపడలే, కానీ ఒక అమ్మాయి కోసం చాలా బాధపడినా. ఎందుకు బాధపడ్డావు? ఎందుకంటే ప్రేమించా. ప్రేమించావు? అమ్మాయి ప్రపోజ్ చేసినా నువ్వు ప్రపోజ్ చేసినావు అమ్మాయికి? అమ్మాయి ఫస్ట్ నాకు ప్రపోజ్ చేసింది, ప్రపోజ్ చేసి మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎట్లా ప్రపోజ్ చేసింది? అమ్మాయి నీకు ఎట్లా పరిచయం? అమ్మాయి నాకు విజయవాడలో పరిచయం. ఓకే, ఎట్లా పరిచయం అయింది? ఎలా పరిచయం అయింది అంటే నేను విజయవాడలో ఒక దగ్గర అన్నం తినడానికి కూర్చున్నా. కూర్చున్నప్పుడు నా పక్కన కూర్చొనేసి నా పక్కన కూర్చొని నువ్వు ఇక్కడ అన్నం వస్తుందా రాదా అది ఇది అని చెప్పేసి ఏం చెప్పింది, నువ్వు ఎక్కడ పడుకుంటావని అడిగింది నాకు. అడిగినప్పుడు నాకు నేనేం చెప్పాను, నేను ఎక్కడైనా పడుకుంటా అంటే తర్వాత నా ఫ్రెండ్స్ కూడా వదిలిపెట్టేసి నేను ఆ అమ్మాయితో వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను మొత్తం హైదరాబాద్లో, రాజమండ్రిలో, విజయవాడలో, తిరుపతి, మొత్తం తెలంగాణ, ఆంధ్ర, టోటల్ ఆంధ్ర తెలంగాణకి మొత్తం అమ్మాయి గురించి నా గురించి తెలుసు. ఇప్పుడు నువ్వు ఇట్లా ధైర్యం కదా, అమ్మాయి గురించి ఎందుకు అంటున్నావు? అమ్మాయి నీకు ఏం చేసింది? అమ్మాయి ఏం చేసిన? ఇట్లా ఏం చేసిందంటే బాధ. దేనికోసం బాధపడుతున్నా తెలుసా? నేను వస్తా వచ్చింది నా జీవితంలోకి, వస్తే ఉండిపోవాలి కదా, వదిలేసి వెళ్ళటం ఎందుకు? ఎందుకు వదిలేసి? నేను తక్కువ చేసిన? ఎందుకు వదిలేసి? నీకు బాధ అనిపిస్తుంది అమ్మాయి గురించి ఆలోచిస్తే? చాలా బాధ అనిపిస్తుంది సార్, కానీ నేను ఏం చేయలేవు అని సరే కూర్చోలేదు సార్. ఈరోజు నేను తాగుబోయే, నాకు ఇవన్నీ ఇష్టం లేదు సార్. అమ్మాయి ఉంటే చాలు, దాని నవ్వు ఉంటే చాలు, అది ఉంటే చాలు, పక్కన హ్యాపీ బతుకుతా వరకులే సార్. అలాంటి నా జీవితాన్ని సర్వనాశనం చేసింది సార్ ఒక అమ్మాయి. ఎందుకు సార్ అలా? ఎందుకు అలా చేస్తారు చెప్పండి. ఎందుకు? ఏం చేసింది అమ్మాయి నిన్ను? ఏం చేయలేదు సార్, లవ్ చేసింది. ఓకే, నా కోసం ఒడిశా అమ్మాయి. అమ్మ? ఓకే. ఒడిశా అయినా ఏ స్టేట్ అయినా నాకు పర్వాలేదు, కాకపోతే నా కోసం మందు తీసుకొచ్చి పెట్టింది, నాకు అన్నంలో నీళ్ళలో పెట్టింది. నీళ్ళలో పెట్టినప్పుడు నా పక్కన ఉండాలి కదా సార్, మరి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఎందుకు సార్? ఎందుకు
సో నువ్వు బాధపడ్డావు ఆ టైంలో? బాధ ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నా సార్. రోజు మా తిండి నీకు పైసలు అవన్నీ నాకు ఇప్పుడు మీరు మాట్లాడే క్వశ్చన్లకి ఇప్పుడు నా కళ్ళ నుంచి ఏడుపు రావట్లే, కానీ ప్రతిరోజు నేను పడుకునేటప్పుడు తినే ముద్దు అన్నం తింటా కదా అన్నము, అన్నం తినేటప్పుడు గురించి దాన్ని ఆలోచించుకుని తింటా సార్. తినే ముద్దు ఎలా నాకు కడుపుకొని నిండుతుంది సార్. నా కడుపులో ఎలా పోతుంది? వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ప్రేమతో తినేవాళ్ళం, అది లేనప్పుడు నీ బుద్ధ బుద్ధ అన్నం ఎలా కలుపుకొని తినే సార్. అమ్మాయికి ఎందుకు బ్రేకప్ చెప్పింది? మోసం అంటే ఏం మోసం చేసింది నిన్ను? అదంతా వద్దు సార్, చెప్పు చెప్పు. నాకు లైఫ్ లో అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదు, ప్రేమించడం కూడా నాకు తెలియదు. అలాంటి అది నా జీవితంలోకి వచ్చి నన్ను ప్రేమించి నన్ను మోసేసి వెళ్ళిపోయింది. అప్పుడే ఒక ఆడదాన్ని వెలువేటి ఒక అబ్బాయి వెలువేటి అని నాకు అర్థమైంది సార్. అసలు నా ప్రేమించిన కోరు రాదు సార్, నన్ను వాడిని ఎదుగు సార్ మోసం చేసింది సార్. నేనేం తప్పు చేసి సార్? నేను నేరస్తున్న ఒక దొంగన సార్, ఎందుకు సార్ నన్ను మోసం చేసింది? నాకు ఎందుకు మోసం చేసింది ఈ అమ్మాయి? ఇప్పుడు ఒకవేళ నువ్వు చెప్పే స్టోరీ ఇప్పుడు కెమెరాలోనే నీ అమ్మాయి అనుకో, నీ కళ్ళ మీద నించుంది, ఏం చెప్తావు అమ్మకి? ఏం చేసావు సార్? వాడే ప్రేమిస్తావు అంతే మించి ఇక నేను ఏం చేయలేదు సార్. ఎందుకు నేను వద్దనుకుంది సార్? ఎందుకు నేను వద్దనుకుంది? ఏమో సార్ తెలీదు, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు సార్. హైదరాబాద్లో పైల్వాన్లు ఎలా ఉంటారు, మన తెలంగాణ పైల్వాన్లు అలా ఉండేవాడిని అప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు. అంతా చేసినవి ఈరోజు వైజాగ్ బీచ్ రోడ్లో నువ్వు వాటర్ బాటిల్ ఎరుకుంటున్నావు అమ్మాయి వల్ల. అంత చేసినా అంటున్నావు కదా, ఈరోజు హైదరాబాద్ ఈరోజు వైజాగ్లో బీచ్ రోడ్లో నువ్వు వాటర్ బాటిల్ ఎరుకునే సిచ్యువేషన్ నీకు ఎందుకు వచ్చింది? బయట ఏమైనా జాబ్ తీసుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు వాటర్ బాటిల్ ఎరుకుంటున్నావు? ఏమనుకుంటావు నువ్వు రోజు? నేను ప్రతిరోజు ఎవరు కూడా తెలుసా, అమ్మాయి ఉంటే నా కళ్ళ ముద్దు బాగుండే, అమ్మాయి ఉంటే ఒక ముద్ద ఎక్కువ తింటా అనుకుంటా సార్, అంతే. ఇక అంత మించి నేను ఏమనుకోడు సార్, అమ్మాయి నా కళ్ళ ముందు ఉందనుకో, ఇద్దరం కలిసి ప్రేమతో తింటే ఒక ముద్ద ఎక్కువ తింటా సార్. అంత మించి నాకు ఏం లేదు సార్. నువ్వు ఇప్పుడు రోజు ఏమనుకుంటావు? నీళ్ళు పడుకుంటే ఇక్కడ బీచ్ దగ్గర పడుకుంటా, లేకపోతే అక్కడ బస్ కాంప్లెక్స్ ఉంది కదా విషయమన్న బస్కి అక్కడ పడుకుంటా సార్. ఇల్లు లేదా? ఇల్లా, ఇల్లు వాకిలు అన్నీ ఉన్నాయి, కానీ అన్ని వదిలేసిన వెళ్ళొచ్చు కదా ఇంటికి. నేను ప్రేమని గెలవలేదు సార్. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. ఇలా సర్వనాశనం అయిపోయిన కారణం ఒక అమ్మాయి అని ఇంట్లో వాళ్ళకి తెలియదు సార్. ఇంటికి వెళ్ళడం మానేసిన. ఎందుకు? ప్రేమ బిచ్చిలో తిరుగుతా ఉన్నా. ఎన్ని సంవత్సరాలు నేను అమ్మాయి వదిలేసిపోయి? అమ్మాయి వదిలిపేసి నాకు ఇప్పుడు మినిమం నెల అవుతుంది. నెలనే అవుతుందా? కానీ అమ్మాయి నేను కలిసి 10 సంవత్సరాలు. 10 ఇయర్స్ నుంచి లవ్ చేసిన అమ్మాయి నేను వదిలేసిపోయింది ఇప్పుడు రీసెంట్గా 1 మంత్ కింద వదిలేసిపోయిందా? యా, రియల్లీ నిజం. ఈ 10 ఇయర్స్ మీ ఇద్దరు ఎక్కడెక్కడ తిరిగారు? నీకు గుర్తురాదా రోజు 10 సంవత్సరాలకు అమ్మాయితో తిరిగంటే రోజు నీకు? సార్ 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 చెప్పండి సార్ సార్. అందుకనే సార్ ఏడుస్తున్నా, నిజం సార్. అప్పుడు నుంచి ఇట్లా తేరాను నెల నుంచి. నిజంగా అంతకుముందు ఏం పని చేస్తున్నాను? అంతకుముందు నేను విజయవాడలో పార్టీలో పెళ్లి పార్టీలో పనిచేసుకునేవాడిని సార్. పెళ్లి పార్టీలు అంటే రోజుకు 350 జీతం నాకు. ఒక సింగిల్ పార్టీ, డబల్ పార్టీ కొడితే 4 డబల్ పార్టీ అయితే 700 ఇచ్చేవారు సార్. విజయవాడలో ఉండేవాడు. అన్నం తింటున్నావా? అన్నం నాకు లోపలికి వెళ్ళట్లేదు సార్. నేను తినిపిస్తా తింటావా? మీరు తిరుపతి నాకు వెళ్ళదు. ఎందుకు తిన వచ్చిన నాకోసం సార్? ఏడవకు. ఏడు ముఖ్యం కాదు, అన్నం ముఖ్యం కాదు సార్.
ఈ 10 సంవత్సరం మీరు ఎక్కడికా తిరిగి అమ్మాయితో చెప్పు. నాకు వెళ్ళిపోతుంది ఎప్పుడు నా జీవితంలో సార్, బాబా కోసం, మా నాన్న కోసం, మా అన్నలు, మా కుటుంబం, నా ముగ్గురు అక్కలు అందరూ ఉన్నారు సార్. నేను ఎప్పుడు ఎవరి కోసం బాధపడలేదు సార్, కానీ ఒక అబ్బాయి కోసం నా జీవితంలో నేను ఇలా లొంగి ఉండడానికి కారణం ఒక అబ్బాయి సార్. అది రాక్షసి సార్, కానీ నేను ఎప్పుడు రాక్షసి బాగాలేదు, ఎప్పుడు నేను ట్రై చేయలేదు సార్. ఏడో కన్నా ఎందుకు ఏడుస్తున్నావు ఏడోకు? ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు నువ్వు ఏం చేస్తుండే అసలు? నేనా 10 సంవత్సరాల నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నము, మన హైదరాబాదు, మన హైటెక్ సిటీ, హరిద్వార్, కేదార్నాథ్, హరిద్వార్, అన్ని నీకు హైదరాబాద్ అన్ని చేసినావు, మళ్ళీ వైజాగ్ ఎందుకు వచ్చినావు? వైజాగ్ వైజాగ్ వస్తాం, ఎందుకంటే మేము అమ్మాయి నిన్ను ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం ఎక్కువ ఊరు ఊరు. ఇప్పుడు నువ్వు అమ్మాయి కోసం ఇక వైజాగ్లో బీచ్ రోడ్లో వాటర్ బాటిల్ ఎదుర్కొనే సిచ్యువేషన్ నీకు ఎందుకు? ఎందుకంటే వాటర్ బాటిల్ ఎదుర్కొనే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అమ్మాయి వల్ల? ఎందుకు ఎదుర్కొంటున్నావు వాటర్ బాటిల్? వాటర్ బాటిల్ ఎందుకు? బ్రతకాలి అంటే తినాలి కదా. జాబ్ చేసుకోవచ్చు కదా, వాటర్ బాటిల్ ఎదుర్కొనే సిచ్యువేషన్ ఎందుకు నీకు? నా జాబ్ ఎవరు ఇస్తారు సార్? ఈ రోజు చేసుకుంటారు ముసలి వాళ్ళు లాంటి జాబులు చేస్తున్నారు, నీకేమైంది? నేను జాబ్ ఇచ్చేవాడండి, నేను పెద్ద చదవలే. మా డాడీ కూడా చదువుకోలే, మా డాడీ బిజినెస్ చేస్తున్నాను. నేను ఎవరికైనా లొంగా అంటే లైఫ్లో జీవితంలో ఒక అమ్మాయికి లొంగాను సార్. ఏం లొంగకు, ఏం బాధపడకు, నువ్వు ఇవాళ నుంచి అన్ని మనీ ఏమైనా జాబ్ ఎత్తుకో, నీకు జాబ్ దొరుకుతుంది అని చెప్పి నా నెంబర్ ఇచ్చిపోతా నీకు, దొరుకుతుంది అని చెప్తే ఇదే వైజాగ్ నాకు తెలిసిన వాళ్ళతో దగ్గర నీకు జాబ్ కూడా ఇప్పిస్తాను చేసుకుంటా అంటే. ఇక్కడ చేయను నేను. హైదరాబాద్ వచ్చి చేస్తావా? హైదరాబాద్ వచ్చి జాబ్ చేస్తావా? హైదరాబాద్ నేను పెట్టి చేస్తావా అనే నీ మాట చాలా. నేను నీకు జాబ్ పెట్టి చేస్తావు హైదరాబాద్ లో? జాబ్ ఏమేమన్నా ఏదన్నా చిన్న హోటల్ పని చేసుకుంటావా? మా ఫ్రెండ్స్ హోటల్ ఉంది, జాబ్ తీసుకుంటావా? జాబ్ పెట్టిస్తా పక్కా చేసుకుంటావా? చేస్తాను. నవ్వుతూ చెప్పు. ఓకే, చేసుకుంటావు? జాబ్ తీసుకుంటావా? చేస్తా పక్కా. చేస్తా సార్, నేను జాబ్ ఇప్పిస్తాను నీకు సార్. అవన్నీ మానేసారు మీరు, అడ్డు వాళ్ళు మధ్య వాళ్ళు ఉండరు సార్. ఒకటి నా ఫ్రెండ్ హోటల్ ఉంది మణికొండల, జాబ్ నేను పెట్టిస్తాను నీకు. నువ్వు ఎప్పుడు వస్తావు? మాతో వస్తావు అంటే మాతోనే రా. ఇప్పుడు మేము వైజాగ్ నుంచి రేపు వెళ్తాం హైదరాబాద్కి, మాతో వస్తాం మాతోనే రా, లేకపోతే నా నెంబర్ ఇచ్చి పోతుంది, నాకు ఫోన్ చేయి. హైదరాబాద్ వచ్చినా సరే మేము ఉన్నాం నీకు, నీకు మూడు పూట ఫుడ్ పెట్టి నీకు రూమ్ ఉండడానికి రూమ్ ఇచ్చి నీకు జీతం కూడా ఇప్పిస్తా, 15,000 జీతం ఇప్పిస్తా, మూడు పూట ఫుడ్ పెడతా, ఉండడానికి రూమ్ ఇస్తా, నువ్వు చేసుకో సరేనా? నచ్చారు సార్ ఈ మాట చాలు నాకు. వెయ్యి నువ్వేం బాటిల్ వాడికి ఏం ఏరుకోవద్దు అని నేను ధైర్యం చెప్పి వాళ్ళ ఎవరు ఉన్నారండి ఇక్కడ? సో గాయ్స్ చూసిగా నిజంగా చెప్తున్నా, నాకు మెంటల్ ఎక్కిపోతుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి. బీచ్ రోడ్లో వాటర్ బాటిల్ ఇరుకునే పర్సన్కి ఇంత పెద్ద స్టోరీ ఉంది. 10 సంవత్సరాలు ఒక అమ్మాయి లవ్ చేసిందంట, అమ్మాయి వదిలేసిందని చెప్పి, అమ్మాయి జస్ట్ 1 మంత్ బ్యాక్ వదిలేసిందని చెప్పేసి, అమ్మాయి జస్ట్ 1 మంత్ బ్యాక్ వదిలేసిందని చెప్పేసి బీచ్ రోడ్ ఇదే బీచ్ రోడ్లో వాటర్ బాటిల్ ఇరుకుని వచ్చిన పైసలతో బతుకుతుండు, ఉండడానికి రూమ్ లేదు, రోడ్ల మీద బతుకుతుండు. సో నాకు ఎంత హెల్ప్ నేను చేద్దాం అనుకుంటున్నా ఏడు, కానీ తిన్నావా? దీనిలో లాస్ట్ మాట ఏంటో తెలుసా? ప్రేమిస్తే చచ్చేంత వరకు కూడా తోడు ఉండాల. లేదా ప్రేమ వేస్ట్ అంతే. సూపర్, అస్సలు చెప్పినా చదువుకోకపోయినా చాలా మంచి చెప్పినావు, ఫెంటాస్టిక్. అసలు ఏం చేయకు. సో గాయ్ చూసిరు కదా, నేను చెప్తున్నా, నేనే చెప్తున్నా, పక్కైనకి మూడు పిల్లల ఫుడ్ పెట్టి రూమ్ ఇచ్చి జాబ్ ఇస్తా, ఇప్పిస్తా, నా ఫ్రెండ్దే ఉంది, మాట్లాడతా. సో గాయ్ చూసిరు కదా, అమ్మాయిలు ఏం తిందాక అసలు అర్థం కావట్లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీలు ఉంటాయి. బట్ ఈ స్టోరీ ఏందో నాకు అయితే ఏడుపు వచ్చేస్తుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి. 10 సంవత్సరాలు ఒక అమ్మాయి లవ్ చేసి ఇప్పుడు అమ్మాయి వదిలేసిపోతే మనోడిగో బిచ్చగడాయండు. సో వద్దిగా ఈ అన్న లైఫ్ మనం సెటిల్ చేద్దాం. నాకు తోచినంత హెల్ప్ చేస్తాను, నీకు మనీ కావాలా, ఇంకోటి కావాలి, ఇంకోటి లేపు, నేను హెల్ప్ చేస్తాను నీకు.
నీకు పైసా అంటే పైసా అడుగు, ఫుడ్ అంటే ఫుడ్ అడుగు. ఇప్పుడే హోటల్కి పోదాం, మనం మంచిగా తిందాం. సరే నా వస్తాను నాతోని. సో గైస్ చూసిరా ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద సబ్స్క్రైబ్ చేయడం మనం అసలు మర్చిపోదు, బెల్ ఐకన్ క్లిక్ చేయండి. సో గైస్ ఇలాంటి అమ్మాయిలు ఉన్న ఈ రోజులు ఇలాంటి అబ్బాయిలు ఉంటూనే ఉంటారు, పోతూనే ఉంటారు. సో ప్లీజ్ ఎవ్వరిని మోసం చేయొద్దు. లవ్ యూ ఆల్. చాటి వారి సేవకై బతికున్న వాణ్ణి పుట్టినప్పుడు మనము తెచ్చిందే ఉంది.